విశ్వవిఖ్యాత నరసర్వమ నందమూరి తారక రామారావు గారి సినీ వారసుడు ఆంధ్రులో అందాల నటుడు శ్రీ బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా భీమవరం తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే బాలకృష్ణ అభిమానులు ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి పాలు రొట్టె పంపిణీ చేయడం జరిగింది. మరి బాలయ్య గారు సుమారు 108 చిత్రాల్లో నటించడం జరిగింది. మరి 109వ చిత్రంగా కొత్త చిత్రం కూడా రాబోతుంది. మరి బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ గారి సినిమాలు చాలా ఘనంగా విజయం సాధించడం జరుగుతుంది. మరి ఆయన మరిన్ని చిత్రాలు విజయవంతమైన చిత్రాలు నటించాలని, వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బాలకృష్ణ గారు అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన సేవలు అందించాలని భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. నందమూరి బాలయ్య బాబు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సినీ రంగంలో అడుగెట్టిన, రాజకీయ రంగంలో అడుగెట్టిన రారాజే స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బావగారు, చంద్రబాబు నాయుడు బావగారు అయినా ముఖ్యమంత్రి రామారావు కొడుకైనా సరే ఏ ఒక్క విషయంలో కానీ ఒక కాంగ్రెస్కి వెళ్తాం కానీ ఒక సమస్య అవ్వడం కానీ ఎప్పుడు కూడా ఉండేది కాదు. ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనే. ఈరోజు మీరు చూస్తున్నారు మన క్యాన్సర్ గురించి, మన అందమూరి క్యాన్సర్ గురించి తారక గారు బస్సు తారకం జరిగిన కాడి నుంచి ఆయన ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో మీరు అందరూ చూస్తున్నారు. అటువంటి మహానీయ పుట్టినరోజు మరో శుభాకాంక్షలు చెప్తాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఆయన నిజంగా చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాల్లో ఒక భైరవ దీపం కానీ అఖండ సినిమా ఈ మధ్యలో వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అతను చేసిన అఖండ సినిమా ఈ రాష్ట్ర ప్రజలను ఎంతో మరి మనలో పొందింది. అటువంటి గొప్ప సినిమాలు తీసుకునే కాకుండా హిందూ పూర్వం ఎమ్మెల్యేగా కూడా 2 గెలిచి ప్రజలు సేవ చేస్తారు. అలాగే ఆయన తల్లిగారు అయినటువంటి బసతారక హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ప్రజలకు ఎంతోగా సేవ చేస్తారు. ఆయన ఈ మనసంగా సభ్యులందరూ కూడా మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని కాకుండా మా హీరో తరఫున మేము ఎన్ని సమాజ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని మంచి పనులు చేస్తున్నాం అని చెప్పే అభిమానులే గొప్ప. ఈరోజు
అటువంటి సందర్భంగా బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అభిమానులు ఎప్పుడు కూడా ప్రజాసేవలు అనుకుంటారు. మరి ఈరోజు బాలకృష్ణ గారు మరి 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 108 సినిమాలు ఆయన తీయడం జరిగింది. ఎన్టీ రామారావు గారిని మర్చిపోకుండా మరి బాలకృష్ణ గారు యొక్క కొనసాగింపును చేయటం ఎన్టీ రామారావు గారు చేసిన నందమూరి అభిమానం చేసుకున్న అదృష్టం. మరి ఆయన సినిమాలు విజయవంతం అవ్వాలా. ఆయన ఒక హీరోగానే కాకుండా మరి రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యే కింద ఉండి అదేవిధంగా వైద్య రంగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మరి దానికి కానీ లేకపోతే ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి కానీ ఆయన చైర్మన్ కింద ఉండి ఎంతోమంది రోగుల్లో మరి ఆయన వెలుగు చూపించే నిజమైన హీరో బాలకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీ అవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనయుడు నందమూరి బాలయ్య బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ హాస్పిటల్లో మరి ఈ రోజున మెంటే పాసారి గారు, కోళ్ల నాగేశ్వరరావు గారు, యాండ్ర సీని గారు చేతుల మీద పాలు రొట్టు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మరి నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏర్పడ్డారు. గొలగాని రాము గారు, నందమూరి అభిమానులు ఒక సౌజన్యంతో మరి ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. మరి నిజంగా బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి అందరూ అంటారు. తండ్రికి తగ్గ తనయుడు అంటే ప్రతి విషయంలో కూడా రామారావు గారిని నిజమైన వారసుడిగా ఆయన సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనే కాను ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రజల మధ్య నుండి ఆయన వారసుడిగా ఆయన ఒక ఆశయాల కోసం పోరాడుతున్న వ్యక్తి ఉన్నారంటే నిజంగా భారతదేశంలో ఒక నందమూరి బాలకృష్ణ గారే. మరి నిజంగా తాతమ్మ కళ కానించి ఆయన సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కానించి ఈ రోజున భవతి కేసరి అని చెప్పి భగవత్ కేసరి అనే సినిమా వరకు కూడా 108 సినిమాలకి ప్రతి సినిమా చూసుకుంటే ఒక కళాఖండాలు. ఎందుకంటే విభిన్నమైన పాత్రలు పౌరాణికమే కానీ సాంఘికమే కానీ ఆనాడు తండ్రి రాముడు కృష్ణుడు దుర్యోధనుడు ఎలా వేసాడు ఆ పాత్రలు కూడా ఈ తరం వాళ్ళకి చూపించి మరి ప్రతిది కూడా విభిన్నమైన పాత్రలతో యాక్ట్ చేసి ఆయన ఈ రోజున కూడా యువతంత్రం కూడా జై బాలయ్య అని చెప్పి అనే విధంగా మరి ఆయన సినీ రంగంలో ముందుకెళ్తున్నారంటే ఆ భగవంతుడు అష్ట